నాకు తెలిసి ఈ ఏరియా వాళ్ళకే కుల పిచ్చి లేదనుకుంటా. ఎందుకంటే ఇందాక ఎవరినో మీది ఏ కులం అంటే శ్రీకాకుళం అన్నారు. చాలు, మీ దగ్గర అయినా కుల పిచ్చి లేదు. ఇంకిక్కడ కూర్చున్న నాగేంద్ర బాబు గారు, రామ లక్ష్మణ్ లాంటి అన్నదమ్ములకి ఎవడైనా తప్పుగా మాట్లాడితే అడ్డు నిలబడే ఆంజనేయుడే మా నాగబాబు గారు. ఒక్కసారి ఆయనకి లా గురించి చాలా బాగా తెలుసు. ఎవడైనా డిస్కషన్లో కూర్చుంటేవాడు ఏ పార్టీ వాడైనా జనసేన పార్టీలోకి మారిపోతాడు, అంత సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. నాదెండ్ల మనోహర్ గారు, ఆయన స్పీకర్గా చేశాడు మీ అందరికీ తెలుసు. ఆయన కూర్చోమంటే సీఎం అయినా కూర్చునేవాడు, లేవమంటే సీఎం అయినా లేవాలి. అలాంటి రాజకీయ పండితుడు పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాడంటే ఆయన నిజాయితీని గమనించండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గమనించండి. ఇక కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలైనా టీడీపీ కార్యకర్తలైనా జనసేన కార్యకర్తలైనా మీరందరూ కూడా మీరు గొడవ పడకండి నాయకుల గురించి. ఎందుకంటే రేపొద్దున మీకేదైనా అయితే ఒక ఓటు పోయిందని బాధపడే నీచమైన రాజకీయం కంటే ఒక ప్రాణం పోయిందని బాధపడే పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయాన్ని ఈసారి మీరే చూడాలి. ప్రతి ఒక్కడికి ఒక గోల్ ఉంటుంది, అలాగే నాకు కూడా ఒక గోల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట ఈ మాట వినాలనుకుంటున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను